యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో మహిళ అనుమానాస్పదంగా చనిపోయింది. దొంగతనం కేసులో మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఏం జరిగిందో తెలియదు. స్టేషన్ లోనే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కొట్టడం వల్లే చనిపోయిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలు మరియాతో పాటు ఆమె కుమారుడు ఉదయ్, శంకర్ అనే వ్యక్తులను చితకబాదినట్లు చెబుతున్నారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్ లో మహిళ అనుమానాస్పదంగా చనిపోయిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. దొంగతనం కేసులో మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీస్ స్టేషన్ కు తరలించారు. కారణం తెలియదు. స్టేషన్ లోనే ప్రాణాలు కోల్పోయింది మహిళ. పోలీసులు కొట్టడం వల్లే చనిపోయిందంటున్నారు మృతురాలి బంధువులు. మృతురాలు మరియతో పాటు ఆమె కుమారుడు ఉదయ్, శంకర్ అనే వ్యక్తులను చితకబాదినట్లుగా చెబుతూ ఉన్నారు. అమ్మ మీద పెట్టలేదు. నైట్ వచ్చి పోలీసులు శంకర్ ని ఉదయ్ గంట చేసపోయారు. చేసపోయాక వీళ్ళిద్దరిని కొడతంటే అప్పుడు అమ్మ పేరు చెబితే అమ్మ కడిగిపోయారు. అప్పటిదాకా అమ్మ చేశారండి. ఆ డబ్బులు ఇస్తే మీ చెల్లని తల్లిని పూర్తి వివరాలు మా ప్రతినిధి వెంకటరెడ్డి అడిగి తెలుసుకుందాం. వెంకటరెడ్డి, ఏం జరిగింది అసలు? పోలీసుల వర్షన్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు దీని మీద? చక్రి, ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో మరియమ్మ అనేటువంటి ఒక ఇంట్లో పని మనిషి, ఆమె పోలీస్ స్టేషన్ లో లాఠీ దెబ్బలు తట్టుకోలేక చనిపోయిందని చెప్పి కూడా ఇటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తుంటే, మరోవైపు మాత్రం పోలీసులు మాత్రం మేము కనీసము ఆమెని విచారణ పేరుతో కనీసం పోలీస్ స్టేషన్ ఆమె కేవలం హార్ట్ అటాక్ వల్లనే చనిపోయిందని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ సంబంధించి సీసీ ఫుటేజ్ కూడా ఉంటుంది, వాటిని కనీసం చెక్ చేయాలని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈమె ఎవరైతే మరియమ్మ అనేటువంటి ఆమె గోవిందపురంలో ఫాదర్ బాలశౌరి ఇంట్లో 2 లక్షల రూపాయలు తీసుకుందని చెప్పి కూడా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా విచారణ చేపట్టి మరియమ్మకు కుమారుడుకు వాళ్ళ కుటుంబ సభ్యులను విచారణ చేసిన తర్వాత ఆమె అయితే మేము పోలీస్ స్టేషన్ తీసుకురాలేదు, కేవలం ఆటగాతో చనిపోయిందని చెప్పి పోలీసులు చెప్తుంటే, మరోవైపు కేవలం పోలీసులు ఇబ్బందులు పడితే వేధించడం వల్లనే, ఆమెను ఎలా చేయడం వల్లనే ఏమి లాఠీ దెబ్బలు తట్టుకోలేక చనిపోయిందని చెప్పి కూడా కుటుంబ సభ్యులైతే భువనగిరి ఏరియా ఆసుపత్రి వద్ద చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న ఆమెను పోస్టుమార్టం నిమిత్తము ఇటు భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చి కానీ అది ఎలా చనిపోయింది అనేది పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంది. చక్రి వెంకటరెడ్డి, అంటే పిఎస్ లో చనిపోయింది ఆవిడ, ఎక్కడైనా బయట అంటే విచారణకు పిలిచి పంపించేసిన తర్వాత వాళ్ళ ఇంట్లోనూ హాస్పిటల్లోనూ చనిపోయిందా? క్లారిటీ ఉందా? అయితే పోలీస్ స్టేషన్ లో అయితే చనిపోలేదని చెప్పి మనకు పోలీసులు చెప్తున్న సమాచారం. అసలు మేము పోలీస్ స్టేషన్ ఆమెను పిలవలేదు, ఆమె పోలీస్ స్టేషన్ లో చనిపోలేదు, సీసీ ఫుటేజ్ ఉంటుంది ఖచ్చితంగా, దాని సంబంధించి పూర్తిగా మీరు తనిఖీ చేయొచ్చని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే బయటనే జరిగింది. అయితే పోలీసులు వేధించడం వల్లనే అది తట్టుకోలేక హార్ట్అటాక్ వచ్చి ఆమె చనిపోయిందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితి ఉంది. చక్రి, రైట్. ఇప్పుడు ఇంకొక ఇద్దరు వ్యక్తుల పేర్లు కూడా చెబుతున్నారు కుటుంబ సభ్యులు, కుమారుల పేర్లు కూడా చెబుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమంటున్నారు? అలాగే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయా? ఇప్పటివరకు అయితే పోస్ట్ మార్టం సంబంధించిన రిపోర్ట్ అయితే రాలేదు. నిన్న రాత్రి నుంచి కూడా దీనికి సంబంధించి అయితే వాళ్ళు కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్నారు. ఉన్నత స్థాయి అధికారులు లేదా డీసీపీ కావచ్చు, వీరు విచారణ చేపట్టి అసలు ఏం జరిగింది, ఏంటి, మాకు న్యాయం చేయాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తా ఉన్నారు. అయితే డీసీపీ కూడా ఏమి కేవలం హార్ట్అటాక్ వల్ల చనిపోయింది అనేది చెప్తా ఉన్నప్పుడు కూడా దీనిపైన పోలీసులు విచారణ చేయాలని చెప్పి కూడా దళిత సంఘాలు అయితే డిమాండ్ చేస్తా ఉన్నాయి. అసలు పోలీసులు లాఠీ దెబ్బల చనిపోయిందా లేదంటే ఈమెను ఏదన్నా అంటే ఆమెను ఇబ్బంది పెట్టడానికి మానసికంగా ఇబ్బంది పెట్టారంటే దొంగతనం చేశావు, నువ్వు 2 లక్షల రూపాయలు తీసుకున్నావని వాళ్ళు ఏమైనా వేధించడం అంటే అడగడం వల్ల విచారణలో ఆమె హార్ట్అటాక్ వచ్చిందా అనేది కూడా తెలియాల్సింది. చక్రి, రైట్. విచారణలో తేలాల్సిన పరిస్థితి ఇది. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వెంకటరెడ్డి.